హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుష డిలైట్స్ ఈరోజు నేను ఓల్డ్ జీన్ ప్యాంట్స్తో డోర్ మ్యాట్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వాడకుండా పక్కన పెట్టేసిన ఓల్డ్ జీన్ ప్యాంట్స్ ఉంటాయి కదా లేదా షేడ్ అయిపోయిన జీన్ ప్యాంట్స్ కూడా ఉంటాయి వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా కొత్తగా చాలా స్టైలిష్గా డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అసలే మిస్ కావద్దు అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి నేను ఈ డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేయడానికి మూడు ఓల్డ్ జీన్స్ని తీసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో డిఫరెంట్ షేడ్స్లో ఉన్న జీన్ ప్యాంట్స్ని తీసుకుంటున్నాను ఇలా త్రీ కలర్స్లో డిఫరెంట్గా తీసుకుంటేనే మనకి డోర్ మ్యాట్ ప్రిపేర్ చేసినప్పుడు డోర్ మ్యాట్ అనేది త్రీ షేడ్స్లో ఉండి చాలా అందంగా కనిపిస్తుంది ఫస్ట్ ఈ మ్యాట్ని ప్రిపేర్ చేయడానికి ఒక క్లాత్ని తీసుకోవాలి నేను వాడకుండా పక్కన పెట్టేసిన పిల్లో కవర్ని తీసుకుంటున్నాను పిల్లో కవర్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా అంత డోర్ మ్యాట్ మనకు అవసరం లేదు సో నేను ఇలా బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు అండ్ పిల్లో కవర్ అనే కాదు కింద ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ ఒక జీన్ ప్యాంట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ఎంత పొడవు ఉందో అంతవరకు జీన్ ఫ్యాంట్ని కూడా కట్ చేసుకోవాలి నేను కట్ చేసుకోవడానికి ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను లెంత్ ఎంత కట్ చేయాలో ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే మార్క్ దగ్గర ఇలా ఫింగర్ని పెట్టి ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి పొడవైతే మనం పిల్లో కవర్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి వెడల్పు అయితే మనం ఫింగర్ పెట్టి కలుచుకున్నాం కదా ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ ప్యాంట్ని లేయర్స్లా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ జీన్ ప్యాంటు లెగ్ పార్ట్ ఉంటుంది కదా అది మాత్రమే యూజ్ అవుతుందండి మిగతా పైపాటు ఏమీ వేస్ట్ అవ్వదు దాంతో కూడా మరొక వీడియోలో వేరే డోర్ మ్యాట్ చేసి చూపిస్తాను ఇందాక మార్క్ చేసుకున్నాం కదా అది ఇలా ఒకటి కట్ చేసుకున్నాను దాన్ని బట్టి మొత్తం అన్నీ ఇదే సైజులో కట్ చేసుకోవాలి ఒక జీన్ ప్యాంటు వన్ సైడు సిక్స్ పార్ట్స్ వస్తాయి ఇంకో సైడ్ అయితే ఇంకో సిక్స్ పార్ట్స్ వస్తాయి మొత్తం ట్వల్వ్ పీసెస్ వస్తాయి ఒక జీన్కి చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలానే అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది జీన్ ప్యాంట్స్ కదండి మామూలు ప్యాంట్స్తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు జీన్ ప్యాంట్స్ అయితే చాలా అందంగా ఉంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది చూసారు కదా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక పార్ట్ తీసుకుని ఇలా ట్యూబ్లా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ మిగతా డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీ అండి ఇలా ట్యూబ్లా పెట్టుకుంటేనే మనకి అందంగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని సూది దారం సహాయంతో మనం స్టిచ్చింగ్ చేసుకున్నాము స్టిచ్చింగ్ అనేది పైకి కనిపించకుండా లోపల పాటులోనే కనిపించేలాగా మనం నీట్ గా చేసుకోవాలి పైకి కనిపించేలా అయితే డోర్ మ్యాట్స్ అస్సలు అందంగా ఉండవు నీట్గా కూడా అస్సలు ఉండవు సో నేను వీడియోలో చూపించిన విధంగానే కుట్టండి పైకి అస్సలు కనిపించకుండా లోపల పార్ట్లో మాత్రమే ఉంటాయి ఈ డోర్ డోర్మ్యాట్ని ప్రిపేర్ చేయటం చాలా ఈజీ అండి ఎప్పుడైనా మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా డిఫరెంట్ మోడల్స్లో రెడీ చేసుకోవచ్చు అండ్ బయట కొనే కన్నా ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీ ఇంట్లో ఓల్డ్ జీన్ ప్యాంట్స్ లేనట్లయితే మామూలు ప్యాంట్స్తో కూడా చేసుకోవచ్చు ఇదే మోడల్లో ఈ విధంగా కుట్టుకుంటే అనేది పైకి అస్సలు కనిపించదు ఇలా కుట్టుకున్నాక లాస్ట్లో థ్రెడ్ని కట్ చేసుకుని ముడి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒకటి రెడీ అయిపోయింది మిగతావి కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఈ స్ట్రిప్స్ అనేవి మనం కింద క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్కి ఎన్ని పడుతున్నాయో అన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతాయి మనకి పెద్ద డోర్ మ్యాట్ కావాలంటే కొద్దిగా పెద్ద క్లాత్ తీసుకుని దానికి తగ్గట్టు ఈ స్ట్రిప్స్ని ప్రిపేర్ చేసుకోవాలి పెద్ద డోర్మ్యాట్కి కొన్ని ఈ స్ట్రిప్స్ ఎక్కువే పడతాయి లేదా చిన్న మ్యాట్ కావాలంటే చిన్న క్లాత్ తీసుకుని దానికి తగ్గట్టు ఈ స్ట్రిప్స్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్ట్రిప్స్ తక్కువగానే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఒక్క ప్యాంట్తో నేను ఇన్ని స్ట్రిప్స్ రెడీ చేసుకున్నాను మొత్తం ట్వెల్వ్ స్ట్రిప్స్ రెడీ అయ్యాయి అదేవిధంగా మొత్తం అన్ని ప్యాంట్స్తో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇంకో కలరు అండ్ ఇంకో షేడ్ ఉన్న ప్యాంట్స్ ఉన్నాయి కదా ఆ ప్యాంట్తో రెడీ చేసుకున్న స్ట్రిప్స్ ఇప్పుడు ఇది థర్డ్ జీన్ ప్యాంటు దీంతో కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవి కూడా ఫైనల్గా రెడీ అయిపోయాయి నేను ఈ డోర్ మ్యాట్ ప్రిపేర్ చేయడానికి త్రీ ప్యాంట్స్ తీసుకున్నాను కదా ఆ త్రీ ప్యాంట్కి ముప్పై ఆరు స్ట్రిప్స్ వచ్చాయి వాటితో నేను ఈ డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మీద మీకు నచ్చిన విధంగా నచ్చిన కలర్ కాంబినేషన్లో ఈ స్ట్రిప్స్ని పెట్టుకోండి ఈ జీన్ ప్యాంట్స్లో త్రీ కలర్స్ ఉన్నాయి కదా ఆ కలర్స్ని ఇలా నాకు నచ్చినట్టుగా పెట్టుకుంటున్నాను మీ క్రియేటివిటీని బట్టి మీరు కూడా ఎలా అయినా పెట్టుకోవచ్చు మనం పెట్టుకున్నవి నీట్గా అందంగా కనిపించేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఇలా ఒక్కొక్క కలర్ని ఇలా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న దాన్ని బట్టే ఫైనల్ లుక్ కూడా బాగుంటుంది ఇలా సెట్ చేసుకున్నాక ఒక సైడు కదలకుండా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ చివర్లు కుడుతున్నాం కదా ఇప్పుడు పైకి కనిపించినా పర్వాలేదండి ఎందుకంటే మనం లాస్ట్లో దీనికి అంచు కుడతాము సో అంచు వేసేటప్పుడు ఈ స్టిచ్చింగ్ అంతా పైకి కనిపించకుండా కవర్ అయిపోతుంది చూశారు కదా ఇలా ఒక సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు ఒకవైపు మొత్తం స్టిచ్చింగ్ చేసి సెట్ చేసుకున్నాము ఇప్పుడు నిలువుగా కూడా యాడ్ చేసుకుందాము ఇవి నిలువుగా పెట్టేటప్పుడు కొద్దిగా పొడవైతే లాస్ట్లో కట్ చేసుకుందాము ప్రాబ్లం ఏమీ లేదండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక స్ట్రిప్ని తీసి తర్వాత ఒక స్ట్రిప్ వదిలేసి ఇంకో స్ట్రిప్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు నిలువుగా కూడా ఇలానే యాడ్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఈ స్ట్రిప్స్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ కూడా జీన్ కలర్స్ని సరిగ్గా నీట్గా యాడ్ చేసుకోండి ఇష్టం వచ్చినట్టు పెడితే మనకి డోర్ మ్యాట్ చూడడానికి అస్సలు బాగోదు నీట్గా కలర్స్ని బట్టి యాడ్ చేసుకుంటే చాలా అందంగా వస్తుంది ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా ఇందాక ఏదైతే పైకి తీసామో అది కాకుండా కింద ఉంది కదా ఆ స్ట్రిప్ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఒక ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ వీటిని ఇందాకలాగే క్లోజ్ చేసుకోవాలి ఈ స్ట్రిప్స్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం దగ్గర దగ్గరగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మ్యాట్ అనేది టైట్గా ఉంటుంది చూశారు కదా మళ్ళీ ఇదే విధంగా అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వేరే కలర్ని చేంజ్ చేశాను ఈ మ్యాట్ అందంగా రావాలంటే ఫస్ట్ ఈ స్ట్రిప్స్ని లాగా ఈక్వల్ సైజ్లో ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టైట్గా పెట్టుకోవాలి టైట్గా ఇలా అల్లుకుంటేనే డోర్ మ్యాట్ అనేది చాలా రోజులు ఉంటుంది సాగిపోకుండా కూడా ఉంటుంది నీట్గా కూడా కనిపిస్తుంది అండ్ తర్వాత ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ మంచిగా సెట్ చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే నీట్గా అస్సలు ఉండదు చూడ్డానికి కూడా అస్సలు బాగోదు ఇలా నీట్గా సెట్ చేసుకుంటేనే మనకి అందంగా కనిపిస్తుంది ఇలా చివరి వరకు అస్సలు గ్యాప్ లేకుండా ఈ స్ట్రిప్ని యాడ్ చేసుకోవాలి కొంచెం గ్యాప్ వచ్చినా ఈ స్ట్రిప్స్ అటు ఇటు కదిలిపోయి మధ్యలో ఖాళీ ఎక్కువైపోయి లూజ్ లూజ్గా కనిపిస్తుంది అండ్ అడుగున క్లాత్ కూడా కనిపించిపోతుంది పైకి సో అస్సలు గ్యాప్ లేకుండా ఇలా టైట్గా అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా వీడియోలో ఇలా లాగుతూ అస్సలు గ్యాప్ లేకుండా ఎలా అడ్జస్ట్ చేస్తున్నామో మీరు కూడా అలానే చేసుకుంటే నీట్గా వస్తుంది ఫైనల్గా ఇలా సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చివరన ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే మనం నాలుగు వైపులా అంచి వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి కదలకుండా ఉండడానికి ఫోర్ సైడ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక సైడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా త్రీ సైడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ సైడ్ అయిపోయింది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలానే చేసుకోవాలి ఇలా టైట్గా మధ్య మధ్యలో అస్సలు గ్యాప్ లేకుండా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా డోర్ మ్యాట్టు అస్సలు పాడవకుండా అలానే ఉంటుంది ఇలా ఫోర్ సైడ్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వీటికి అంచులు కుట్టుకుందాము నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొన్ని స్ట్రిప్స్ మిగిలిపోయాయి సో వాటికి వేసిన కుట్లు తీసేసి మళ్ళీ వాటిని వేస్ట్ అవ్వకుండా అంచుల కింద వేసేసుకుంటున్నాను ఈ అంచులు కూడా మామూలు క్లాత్తో కన్నా జీన్ ప్యాంట్ క్లాత్తో కుట్టుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇలా చివరిన కొంచెం మడత పెట్టి కుట్టుకుంటే కూడా చాలా నీట్గా కనిపిస్తుంది పైకి ఈ దారం అసలు కనిపించకుండా ఇలా డార్ట్స్లా కనిపించేటట్టు నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ మ్యాట్ని మిషన్ అస్సలు అవసరం లేకుండా చాలా ఈజీగా చేయొచ్చండి మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు బోర్ కట్టకుండా ఇలాంటివి ట్రై చేయండి మనకు కూడా క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ టైం పాస్ కూడా అవుతుంది జీన్ ప్యాంట్స్తో ఇదే కాదండి చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా వీడియో తీసి త్వరలోనే పోస్ట్ చేస్తాను ఈ జీన్ ప్యాంట్స్ ని వేస్ట్ చేయకుండా ఇలా అందంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా ఓల్డ్ సారీస్ తోటి అండ్ ఓల్డ్ క్లాత్స్ తోటి కూడా చాలా మోడల్స్ లో చాలా అందంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఇది ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ దిప్ కూడా ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక సైడు ఫ్రంట్ టు బ్యాక్ అయిపోయింది ఇలానే అన్ని సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ అంచి వేసుకున్నాం కదా దాన్ని బట్టి కూడా మనకి ఈ మ్యాట్కి అందం వస్తుందండి మనం ఏం చేసినా మనం తీసుకునే కలర్ కాంబినేషన్ బట్టే మనకి నీట్గా అందంగా ఉంటుంది అంతేనండి నాలుగు వైపులా కుట్టేసుకున్నాము మనం ఈ స్టిచ్చెస్ అనేవి స్ట్రాంగ్గా వేసుకుంటే మనకు ఎన్ని రోజులు ఈ డోర్ మ్యాట్ వాడినా అస్సలు విడిపోవు అంతేనండి రెడీ అయిపోయింది చాలా నీట్గా అందంగా అండ్ చాలా స్ట్రాంగ్గా ఓల్డ్ జీన్ ప్యాంట్స్తో డోర్ మ్యాట్ రెడీ అయిపోయింది మీరు కూడా బయట బయటకునే పని లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పాతవి అండ్ పక్కన పెట్టేసిన జీన్ ప్యాంట్స్తో ఇలా రెడీ చేసుకోవచ్చు నేను చెప్పిన కొన్ని టిప్స్తో ఈ డోర్ మ్యాట్ని అందంగా ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా ఖాళీ ఉన్నప్పుడు ట్రై చేస్తారు కదా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నాకు కమెంట్ చేసి అడగండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న చిన్న గంట సిమ్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్